वेलकम टू माय चैनल सिंपली वेजेस बाय सुनीता नेन मी अंदर कोसम डिफरेंट पिज़्ज़ा चेस चूपिस्ना अदे पास्ता पिज़्ज़ा पास्ता पिज़्ज़ा कावाल्सिन ऐटम्स टमाटा सूप इदि मनकि मार्केट लो दोरुकुतुंदि पास्ता ऑलरेडी उड़कबेट्टि पेट्टुकुन्नानु अलिपिनो ऑलिव्स कैप्सिकम सन्नगा पोडुगा कट चेसुकुन्नानु पिज़्ज़ा सॉस मोज़रेला चीज़ बटर सन्नगा पोडुगा कट चेसिन टमाटा मुक्कलु చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి చిన్నగా కట్ చేసిన అల్లం ఉప్పు కారం పిజ్జా బేస్ చేసుకోవడానికి గంట ముందుగా మనం ఈ ఐటమ్స్ అన్ని కలిపి పెట్టుకోవాలి అవి ఏంటంటే మైదా కొంచెం సోడా కొంచెం బేకింగ్ పౌడర్ కొంచెం షుగర్ కొంచెం salt కొంచెం నూనె అన్ని వేసి కలుపుకొని ఇలా మెత్తగా పిండిని కలుపుకోవాలి కలుపుకొని తడి క్లాత్ వేసి ఇలా క్లోజ్ చేసి పెట్టుకోవాలి దీనివల్ల మనకి పిండి ఫర్మెంటేషన్ అయ్యి పిజ్జా బేస్ స్మూత్ గా వస్తుంది పిజ్జాకి ముందుగా మనం పాస్తా రెడీ చేసుకోవాలి అది ఎలా చేయాలో చేసి చూపిస్తాం ముందుగా పాన్ పెట్టి బటర్ వేయండి బటర్ కరిగిన తర్వాత వెల్లుల్లి అల్లం వేసి ఫ్రై చేయండి వెల్లుల్లి అల్లం బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోండి टमाटा सूप नी इला वाटर पोसकोनी इला थिक्कगा कलुपुकोवाली वन स्पून पिज्जा सास कोंचेम वाटर याड चेसुकोनी ओकसारि कलुपुकोनी टू मिनट्स अला वदिलेयंडि टमाटा सूप उल्लिपायलु बागा उडिकिन तर्वात कोंचेम उप्पु वेसुकोंडि कोंचेम कारं डिफरेंट टाइप्स ऑफ पास्ता मनकि अवेलेबल उंटायि मैक्रोन्स गानी पेनी पास्ता गानी यूज चेसुकोवच्चु सेकंड इंपॉर्टेंट टिप नेनु आइटम्स चेप्पिनप्पुडु चेप्पलेदु फ्रेश क्रीम याड चेसुकोंडि इंका टेस्ट वस्तुंदि अन्नी क्रीम्स बागा मिक्स अय्येटट्टु कलुपुकोंडि पास्ता रेडी अयिपोयिंदि उप्पु कारं चेक चेसुकोनि पक्कन पेट्टेसुकोंडि ముందుగా రెడీ చేసుకున్న పిండితో పిజ్జా బేస్ చేసుకోండి ఇలా ఫోక్ స్పూన్ తో జస్ట్ చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టుకోండి బేస్ ని ఒక 1/2 నిమిషం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి స్టవ్ కట్టేసి పిజ్జా కావాల్సిన ఐటమ్స్ అన్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బేస్ మనకి స్ప్రెడ్ అవడానికి చాలా బాగుంటుంది ఇరిగిపోకుండా చక్కగా వస్తుంది పెన్న మీద బటర్ వేసుకొని ఈ పిజ్జా బేస్ ని పెట్టుకోండి పిజ్జా సాస్ మొత్తం స్ప్రెడ్ చేయండి ముందుగా మనం రెడీ చేసుకున్న పాస్తాని స్ప్రెడ్ చేయండి దీనిపైన మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్ని వేసుకోవచ్చు టమాటా క్యాప్సికమ్ ఆలివ్స్ ఆలిపినో వేసాను నేను దీనిపైన మొజరెల్లా చీజ్ స్ప్రెడ్ చేసుకోండి మొజరెల్లా చీజ్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోండి స్టవ్ వెలిగించుకొని అది మెల్ట్ అయ్యే వరకు క్లోజ్ చేసుకోండి చూడండి చీజ్ మొత్తం మెల్ట్ అయ్యి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పీసెస్ కింద కట్ చేసుకోండి ఎమ్మి ఎమ్మి పాస్తా పిజ్జా రెడీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వంటకాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ లైక్ చేయండి ఫ్రెండ్స్ తో షేర్ చేయండి థాంక్యూ